హాయ్ అన్నలందరికీ నమస్తే. నేను మీ దినేష్, తెలంగాణ టాలెంట్. ఇవాళ నేను జగిత్యాల జిల్లా కొడమేల మండలం నాచిపల్లి విలేజ్కి వచ్చిన. ఇక్కడ ఒక సింగర్ ఉన్నది వాణి అని సిస్టర్ నాకు మెయిల్ చేసింది. వాళ్ళ ఇంటికి పోతున్నాయి ఇలా, మరి ఏ విధమైన పాటలు పాడుతుంది, మరి పాటల ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ చేసింది అనేది ఇలా మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మరి మొట్టమొదటికి అడిగాలి చివరి దాకా చూడుర్రి. మన తెలంగాణ టాలెంట్ను కొత్త చూస్తున్నట్టయితే మర్చిపోకురి, సబ్స్క్రైబ్ చేసుడు, పక్కపంట ఒక గంట ఉంటుంది ఆ గంట కూడా కొట్టాలి. ఇలాంటి మట్టి మాణిక్యాలను ఇంకా చూడాలనుకుంటే మీరు గంట కొట్టడం మర్చిపోకూర్రి. చలో లేట్ ఎందుకు, ఇవరికే మస్తు పొద్దుపోయింది, జల్దీ పోదాం. మీకు జల్దీ మరి ఆ పాటలు వినిపిస్తా, చలో నడదాం నడువురి. హాయ్ నమస్తే, నేను మీ దినేష్, తెలంగాణ టాలెంట్. ఇలా డిఫరెంట్ నేను ఒక విలేజ్కి వచ్చిన. ఇది జగిత్యాల జిల్లా కొడమేల మండల్ నాచిపల్లి విలేజ్కి వచ్చిన ఇద్దరు చెల్లెలు, అక్క చెల్లె. ఇలా తెలంగాణ టాలెంట్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి వాళ్ళు నాకు మెయిల్ చేసిర్రు. దాదాపు నాకు మెయిల్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది. ఇవాళ వాళ్ళ విలేజ్కి వచ్చిన వీళ్ళిద్దరి గురించి మనం ఇలా తెలుసుకుందాం. వీళ్ళు సూపర్ పాటలు పాడతారట, మరి ఎట్లాంటి పాటలు పాడతారు అనేది వీడియోలో మొత్తం చూద్దాం. మన తెలంగాణ టాలెంట్ను కొత్తగా చూస్తున్నట్టయితే అన్నలందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి చెల్లెలు పాడిన పాటలకు కామెంట్ చేయండి. మీ ఊర్లో ఇలాంటి టాలెంటర్స్ ఉంటే అసలే మర్చిపోవద్దు, వాళ్ళకి మంచి ఫ్యూచర్ రావాలని ఆశీర్వదిద్దాం. వాళ్ళ డీటెయిల్స్ మొత్తం నాకు మెయిల్ చేయండి, నా మెయిల్ ఐడి వివరణల కింద ఉంటుంది. ఫస్ట్ వీళ్ళిద్దరిని మీకు పరిచయం చేస్తా. నమస్తే చెల్లెలు. నమస్తే అన్న. డిఫరెంట్ తర్వాత నేను ఎప్పుడు పోయినా కానీ ఒక్కొక్కరు ఉంటుండే, వీళ్ళిద్దరు ఉన్నారు, ఎట్లుంటుంది అనేది ఇలా చూద్దాము. మీ పేర్లు ఏం పేరు ఒకసారి మన తెలంగాణ టాలెంట్ అసలు మీ వివరాలు ఇద్దరు ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఎవరు చెప్తారు? ఇలా అక్క ఎవరు? ఇలా నేనే. నువ్వు ఫస్ట్, నువ్వు చెప్పు. అందరికీ నమస్కారం. తెలంగాణ టాలెంట్లో అసలు నేను సాంగ్స్ పాడతా అనుకోలేదు. నా పేరు వరలక్ష్మి, మాది నాచిపల్లి. నేను చాలా రోజుల నుంచి సాంగ్స్ పాడాలి, నా టాలెంట్ని తెలియజేసుకోవాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను. కానీ స్కూల్స్లలో, కాలేజెస్లో తప్ప నేను ఇలాంటి ఛాన్స్ అయితే నాకు ఎప్పుడు రాలేదు. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకోవడానికి అన్నయ్య మాకు ఛాన్స్ ఇచ్చిండు, థ్యాంక్స్ అన్నయ్య. నాదేం లేదు అంటే, ఇది నాకు నాకేం మాట్లాడినా తెలియదు. అంటే మీ ఫీలింగ్ చాలా గొప్పది, అట్లా ఫీల్ అవుతుర్రు అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలామందికి టాలెంట్ ఉంటుంది, కాకపోతే ఎట్లా ప్రూవ్ చేసుకోవాలనేది ఒక ఆలోచన లేని టైంలో మీకు తెలంగాణ టాలెంట్ ఇట్లాంటి అవకాశం ఇచ్చిందంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా చాలా అన్నయ్య. మీ గురించి తెలంగాణ టాలెంట్ వస్తుంది. హాయ్ తెలంగాణ టాలెంట్స్, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవాణి, మాది జగిత్యాల జిల్లా నాచిపల్లి గ్రామం. నేను చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడాలని చాలా చాలా అనుకుంటున్నాం. బట్ ఒకరోజు యూట్యూబ్ చూస్తుండగా అన్నయ్య వీడియో కనిపించింది. తర్వాత వెంటనే అన్నయ్యకి మెసేజ్ చేసిన, అన్నయ్య తొందర రిప్లై ఇచ్చారు కానీ లేట్గా వచ్చిండు. అన్నయ్య చాలా థ్యాంక్స్. చిన్నప్పటి నుంచి మా కోరిక ఇది, అసలు మా ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేవు కాబట్టి మా పేరెంట్స్ని ఇట్లా మేము చిన్నతనం అట్లా చూసిండు. బట్ ఈ ఛాన్స్ తో మేము ఎంతో పైకి రావాలని అనుకుంటున్నాం. చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. 100% వీళ్ళని ఆశీర్వదిద్దాం. వాళ్ళ కోరిక ఎట్లుందంటే, వాళ్ళకు అంటే ఆర్థిక ప్రతి ఒక్క ఇంట్లో సమస్యలు ఉంటాయి. అంటే వాళ్ళు పాడాలని ఉన్న పాటలు పాడగలరని వాళ్ళకి నమ్మకం ఉన్నా కానీ పాడలేరు. ఇవాళ పాడుతారు. ఇంకా చెల్లె ఏం పాట పాడతావు? చిట్టి చేతులు చక్కని రాతులు అని చెప్పేసి సాంగ్. అది చింతల యాదగిరి అనుకుంటా రాశారు. ముఖ్యమంత్రులని ఏడిపించిన పాట బాల కార్మికుల పాట అది, నా చిట్టి చేతులు అనే పాట. అదే పాట. ఓకే రెడీ, ఎవ్రీ గ్రీన్ సాంగ్ ఎప్పుడు విన్నా కానీ మళ్ళా మళ్ళా వినాలనిపించే పాట. ఇప్పుడు నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సాలిరు వాళ్ళు దున్నినానయ్యో. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సాలిరు వాళ్ళు దున్నినానయ్యో. నన్ను గన్న వాళ్లకు ఏడేళ్ళప్పుడే దూరమయ్యాను, దొరగారి ఎడ్లా గొట్టం కాడికి చేరువయ్యాను. నన్ను గన్న వాళ్లకు ఏడేళ్ళప్పుడే దూరమయ్యాను, దొరగారి ఎడ్లా గొట్టం కాడికి చేరువయ్యాను. మూడు మూరల కర్రతో 30 ఎడ్లతో నేస్తాం నాదయ్యో, మూడు మూరల కర్రతో 30 ఎడ్లతో నేస్తాం నాదయ్యో. దిక్కు దిక్కున వరు కంగళీలెత్త గాలికి గుచ్చను ముల్లయ్యో, కాళ్ళకు గుచ్చను ముల్లయ్యో. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సాలిరు వాళ్ళు దున్నినానయ్యో. నన్ను గన్న వాళ్ళ
ఇళ్లకు ఏడేండ్లప్పుడే దూరమయ్యాను, దొరగారి ఎడ్లా గొట్టం కాడికి చేరువయ్యాను. నన్ను గన్న వాళ్లకు ఏడేండ్లప్పుడే దూరమయ్యాను, దొరగారి ఎడ్లా గొట్టం కాడికి చేరువయ్యాను. వెలుగుబోయి చీకటి కమ్మినప్పుడే ఇంటికి పోతాను, మా అమ్మ అయ్యా రాకముందే నిద్దురపోతాను. వెలుగుబోయి చీకటి కమ్మినప్పుడే ఇంటికి పోతాను, మా అమ్మ అయ్యా రాకముందే నిద్దురపోతాను. సుక్కగుక్కిన జామున ఎట్లా గొట్టం సూరు కాడుంటా, తెల్ల వెలుగులు వచ్చేటప్పుడు నీళ్ళ బావి కాడుంటా, నీళ్ళ బావి కాడుంటా. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సాలిరు వాళ్ళు దున్నినానయ్యో. ఎత్తలేని బరువులు మోసి చేతులు నొప్పి పెడుతుంటే, మాటి మాటికి దొరసాని రోకలి పోటుల మాటలంటుంటే. ఎత్తలేని బరువులు మోసి చేతులు నొప్పి పెడుతుంటే, మాటి మాటికి దొరసాని రోకలు పోటుల మాటలంటుంటే. అయ్య చేసిన అప్పుల ఉచ్చులో నేను చిక్కుకున్నానే, అయ్యో చేసిన అప్పుల ఉచ్చులో నేను చిక్కుకున్నానే. ఆ వడ్డీ లెక్కల కంటే ఎక్కువ కష్టం చేశానే, నేను కష్టం చేశానే. నా చెట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సాలిరు వాళ్ళు దున్నినానయ్యో. వాళ్ళ ఎడ్లకు ఉలవల పిండి పెట్టి ముద్దుగా చూస్తారు, కడుపు కాలిన నాకు గొడ్డు కారం ముద్దలు పెడతారు. వాళ్ళ ఎడ్లకు ఉలవల పిండి పెట్టి ముద్దుగా చూస్తారు, కడుపు కాలిన నాకు గొడ్డు కారం ముద్దలు పెడతారు. చిన్న ఒళ్ళుకు సిల్లులు పడ్డాంగే ఒక్కటున్నదే, చిన్న ఒళ్ళుకు చిల్లులు పడ్డాంగే ఒక్కటున్నదే. వాళ్ళ బిడ్డల ఒళ్ళకు రంగుల బట్టలు రోజు మారేనే, ప్రతిరోజు మారేనే. నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సాలిరు వాళ్ళు దున్నినానయ్యో. పెద్దోళ్ళ పిల్లలు ఏమీ చేసిన ఎంతో ప్రచారం, నేను చేసిన పనులకు ఇచ్చిన బిరుదులు ఎంతో ఈకారం. చదువుకు సంధ్యకు దూరం చేసి దొరకాడం చకురే, నా గుండెల మీద పుండును రేపే పనులకు బంపకురే, నన్ను పనులకు బంపకురే. ఓ అమ్మాయ్యా ఇద్దరికీ నీ దండం పెడుతున్నా, నన్ను పనికి బంపక బడికి బంపమని కాళ్ళు మొక్కుతున్నా. ఓ అమ్మాయ్యా ఇద్దరికీ నీ దండం పెడుతున్నా, నన్ను పనికి బంపక బడికి బంపమని కాళ్ళు మొక్కుతున్నా, మీ కాళ్ళు మొక్కుతున్నా. అంటే చిన్నప్పుడు వాళ్ళని పనులకు పంపించి అక్కడ పనులు చేసే దగ్గర వాళ్ళు వెల్మన్స్ అంటే వాళ్ళు ఉంటారు దొరగారు, వాళ్ళ దగ్గర పెట్టిన కష్టాలు, అతను పడిన బాధలు, తల్లిదండ్రులు వాళ్ళు అప్పు తీసుకొచ్చిన డబ్బుకి పిల్లలు పడే కష్టాల గురించి వివరిస్తుంది. వాళ్ళకు స్కూల్లో స్కూల్కి పంపించకుండా బాలకార్మికులు చాలా మంది అవుతున్నారు ఆ సమాజంలో. సో వాళ్ళ గురించి ఈ సాంగ్. నిజం చెప్తున్న పాట నేను ఆల్రెడీ అన్నతోని ఫోన్ చేసి ఒకసారి వాడే అన్నా అంట, తెలుసా ప్రసాద్ అన్నను అన్న ఒకసారి వాడే అన్న ఒకసారి వింటనే ఆ పాట అంట. బాగా నాకు పాట అంటే బాగా ఇష్టం. అన్నకు ఫోన్ చేసినప్పుడల్లా ఫస్ట్ అదే పాట. ఒక్కొక్క పదం గురించి వివరిస్తే చాలా బాగుంది, పాడిన వారికి కృతజ్ఞతలు. అన్న మస్తు రాసినేనే గ్రేట్, పాడిన వాళ్ళు కూడా చాలా మంది పాడారు పాట. ఆ పాట నేను ఏమంటా ప్రసాద్ అన్నకు ఫోన్ చేసినప్పుడు, నా చిట్టి చేతులు చక్కటి రతలు అనగానే పటేలా అంటాడు అన్న అనగానే నాకు మంచి అనిపిస్తుంది. అది నిజం నైస్ పాట, అది నిజం. ఎన్నిసార్లు విన్నా కానీ సూపర్ వాడినవు. థ్యాంక్స్ అన్నయ్య, మంచిగా వాడినవు, మంచి సాంగ్. ఇట్లాంటి పాటలు ఇంకా మస్తు వాడాలి, నువ్వు పాడుతా అన్నయ్య. నాకు
ఇప్పుడు మీ తెలంగాణ టాలెంట్ నా ముందుకు వచ్చిందంటే ఆల్రెడీ నాకు చాలా మంది చూస్తారు వింటారు, నాకు 100% అంటే అదేదో తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది రాదన్న విషయం పక్కన పెడితే పక్క నాకు ఛాన్సెస్ వస్తాయన్న నమ్మకం మాత్రం 100% ఉంది అన్నయ్య. నాకు ఫుల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెయిన్ ఇంపార్టెంట్, అది నాకు ఉంది. చూసి రా వ్యూవర్స్ ఎంత నమ్మకంగా చెప్తుందో చెల్లే. అంటే నాకు ఇలా తెలంగాణ టాలెంట్లో నేను ఇక్కడ ఆడుతున్నా, చాలా మంది చూస్తున్నారు, నాకు ఏదన్నా చిన్న అవకాశం రాకపోతుందా అన్న చిన్న తృప్తితోటి చిన్న ఆశతోటి అడుగుతుంది చెల్లే. ఎంకరేజ్ చేద్దాం, మంచి ఫ్యూచర్ రావాలి కదా. మనం చేస్తున్న కష్టం ఎంతదో నాకు తెలియదు, కానీ వాళ్ళ ఆశ నెరవేరితే దానికి మించిన సంతోషమే లేదు నాకు. చెల్లె నువ్వేం పాట పాడుతావు? నీ పేరు వాణి అన్నావు కదా. ఓకే అమ్మా, నీ రుణము ఎట్లా తీర్చుకుందోనే, మళ్ళీ జన్మంటూ ఉంటే తల్లి నవతానే, మళ్ళీ జన్మంటూ ఉంటే తల్లి నవతానే, అమ్మా నీ రుణము ఎట్లా తీర్చుకుందోనే, మళ్ళీ జన్మంటూ ఉంటే తల్లి నవతానే. గర్భణ 9 నెలలు నన్ను మోసినావు, పొరటి బాధలు భరించి పొరుడు పోసినావు, గర్భణ 9 నెలలు నన్ను మోసినావు, పొరటి బాధలు భరించి పొరుడు పోసినావు, గోరు వెచ్చని నీరు తలకు పోసినావు, గోరు ముద్దలు పెట్టి ఆకలి తీర్చినావు, తల్లి పలుకులు నేర్చిన నేను అమ్మాని పిలవంగానే ఈ జన్మే చాలని అంటూ పరవాసించినావు, మన్ను తిన్నప్పుడు నన్ను కోపగించినావు, నా మనసాగకు అంటే బుజ్జగించినావు, గర్భణ 9 నెలలు నన్ను మోసినావు, పొరటి బాధలు భరించి పొరుడు పోసినావు, మళ్ళీ జన్మంటూ ఉంటే తల్లి నవతానే. ఇద్దరు ఇప్పుడు వాస్తవానికి ఇద్దరు అక్క చెల్లెళ్ళే, మా అక్క ఆమె చెల్లె. అంటే ఇంట్లో అమ్మని మంచిగా చూసుకుంటారా మీరు? చాలా. ఏమంటది అమ్మ మీరు ఇట్లా పాటలు పాడతా అంటే? ఇప్పుడు ఇంట్లో పాడతారా మీరు పాటలు? ఎంకరేజ్ చేస్తారు. మా అమ్మ కూడా చేస్తూ ఉండగా ఏ పని చేసినా పాటలు పాడుకుంటూనే చేసేస్తాం. మమ్మీకి ఎంకరేజ్, మమ్మీ డాడీ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు అంటే మమ్మల్ని గొప్ప స్థాయిలో చూడాలని మమ్మీకి డాడీకి బాగా చెప్పినా. ఇట్లా తెలంగాణ టాలెంట్ చెప్పినా చెప్తే మమ్మీ ఓకే పాడ, ఎందుకంటే వాళ్ళ కూడా ఇట్లా టీవీలలో ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు మమ్మల్ని మీరు కూడా వెళ్తే మంచిగా ఉంటుండే, కాకపోతే మిమ్మల్ని అంత దూరం తీసుకొని అన్ని డబ్బులు ఖర్చు పెట్టే అంత స్తోమత లేదు కదా అని చెప్పేసి. బాధపడకుర్రి, మీరంటే చాలా మంది నేను చూస్తున్నా తెలంగాణ టాలెంట్ అంటే వాళ్ళ ఇంటికి వస్తుంది, వీళ్ళ వట్టిగా బయటకు వస్తలేరు. నేను కూడా ఎంతో కష్టపడుతున్నా, వీళ్ళకి మంచి ఫ్యూచర్ రావాలి, సపోర్ట్ చేద్దాము. వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంటే అంత కొద్దిగా ఇబ్బందులలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే మీరు ఎందరు అక్క చెల్లెళ్ళు? నువ్వెన్నో నెంబరు, ఎందుకు బాధపడుతున్నారు మీరు? మంచిగా నలుగురం అన్నయ్య, ఇద్దరు అక్కలకి మ్యారేజ్ అయిపోయింది, నేను థర్డ్, తను ఫోర్త్. చిన్న ఆమె నలుగురు అక్క చెల్లెళ్ళు అంటే ఇప్పుడు ఇద్దరు అక్కకి పెళ్ళిళ్ళు అయిపోయినాయా? అక్కలు కూడా పాటలు పాడతారా? పాడతారు. అంటే మీ ఇంట్లో అందరు పాటలు పాడేవాళ్ళే మీరు? మా డాడీ కూడా పాడతారు. పాడతాడా? వెరీ గుడ్. చూసిరా దోస్తులు, వీళ్ళంతా టాలెంటర్స్. నాకు దగ్గరనే వీళ్ళు జగిత్యాల జిల్లా, అంటే మాది కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు ఇది మా డిస్టిక్కి వస్తుండే, అనేవి విడిపోయిన జిల్లలు. రాజన్న సిరిసిల్ల జిల్లా అయింది నాది. కొండాట దగ్గర ఇది కొడిమ్యాల మండలం, నాచిపల్లి విలేజ్ ఇది. నిజం వీళ్ళ దగ్గర ఎంతో పాటలు పాడాలని ఇంట్రెస్ట్ ఉంది, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది చెల్లె 100%. తెలంగాణ టాలెంట్ దోస్తులు అందరు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, మీరు అస్సలే బాధపడద్దు. మీరు బాధపడితే నేను బాధపడతా. మీకోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నము చాలా మంది సపోర్ట్ చేస్తారు. ఇంకా చెల్లె ఇంకేం పాట పాడతావు? తల్లిదండ్రుల గురించి అంటే ఈ మధ్య ముసలి వాళ్ళని ఇట్లా ఇంట్లో కోడలు వచ్చిన తర్వాత బయటికి పంపించడం చాలా రకాల చేస్తున్నారు కదా, సో వాళ్ళ కోసం అమ్మమ్మ తాతయ్యలు నానమ్మలు వాళ్ళ కోసం సాంగ్ పాడతా. కన్న తల్లి ప్రేమలోన అర్థమున్నది, నిస్వార్థమున్నది, కన్న తండ్రి సేవలోన త్యాగమున్నది, అనురాగమున్నది, మా ఆశ మా శ్వాస
మీరే అని తలచి, మా క్షమా శ్వాస మీరే అని తలచి, సర్వస్వం ధార పోస్తే ఎదలు మిగిల తుదకు, దయచూపరా ఇలా కండ బిట్టలు దరి చేర్చుకోరారే కొంతమంది కొడుకులు, దయచూపరా ఇలా కండ బిట్టలు దరి చేర్చుకోరాయే కొంతమంది కొడుకులు, వరంగల్ జిల్లాలో బోర్నాపల్లిలో 80 ఏళ్ళ తల్లి పెరుకే ధనలక్ష్మి ఘోరం, ఆ సంఘటన వింటే బహుఘోరం, పాపం ఆ వృద్ధ తల్లికెందుకింత శోకం, బస్టాండలో దిలేసి బంధాన్ని తెంచారు, పిగు పంచిన తల్లికి పడకట తలిచారు, కాలం ఇది మారుతున్న కాలం, లోకం ఇది పాపాల కూపం, దయచూపరా ఇలా కన్న బిడ్డలు దరి చేర్చుకురారే కొంతమంది కొడుకులు, సారంగపూరులోన సాగుకు దగ్గరున్న పండు ముసలి తల్లిని అడవిలో పారేసిండ్రు, ఎట్లా మరిచెరు అమ్మనెట్లా విడిచెరు, పాలిచ్చి పెంచిన ప్రేమనెట్లా మరిచెరు, తిండి పెట్టలేని సంగట అసలు తెలువద్దని, ఇంకమ్మ రాజిరెడ్డి పురుగుల మందులు తాగిరి త్యాగం, ఆ తల్లిదండ్రుల త్యాగం, కడుపు కన్నోళ్ళ కొరకు అయ్యే బలిదానం, దయచూపరా ఇలా కన్న బిట్టలు దరి చేర్చుకురారే కొంతమంది కొడుకులు, దయచూపరా ఇలా కన్న బిడ్డలు. అంటే పాటల అర్థం నిజం నైస్ సింగింగ్. అంటే మీ మొత్తం మీ ఇంట్లో ఎట్లుందంటే ఇట్లాంటి సెంటిమెంట్ సాంగ్స్ మీదనే బాగా దృష్టి పెట్టేటట్టున్నారు. ఎందుకంటే అమ్మ నాన్నలు మనకు జన్మ నుంచి మనల్ని ఒక స్థాయి దాకా తీసుకొచ్చిన తర్వాత మ్యారేజ్ అయినాక తండ్రిని తీసుకుపోయి వృద్ధాశ్రమంలో వేసుడు ఇట్లాంటి చెయ్యొద్దు, చాలా తప్పు. వాళ్ళేంది మనం లేదు, మా కళ్ళ ద్వారా చాలా అలాంటివి చూసినాం అన్నయ్య. ఒకవేళ ఈ సింగ్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మాకు మంచి కలిసి వస్తుందనే నమ్మకం ఉంది. సాంగ్స్ బాడి మాకంటూ ఒక స్టేటస్ వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళ కోసం ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించి అనాథ పిల్లలు, పిల్లలు లేని వాళ్ళకి వీళ్ళే పిల్లలు, తల్లిదండ్రులు లేని వాళ్ళకి వాళ్ళే తల్లిదండ్రులా ఉండి వాళ్ళతోని ఆ విధంగా ఒకటి నడిపించాలనే ఒక గోల్ అన్నయ్య. అది ఖచ్చితంగా 100% అంటే వీళ్ళది ఊపు పెద్దగా ఉన్నది, అంటే మంచి స్థాయికి రావాలి. ఇలాంటి కళలు ఉన్న వాళ్ళని మనము ఎంకరేజ్ చేద్దాం. తెలంగాణ టాలెంట్ ఉన్నదే మీకోసము, మీరు బాధపడద్దు. అందుకే అన్నయ్య ఎంతవరకు చదువుకున్నావు? నేను డిగ్రీ వరకు చదువుకున్నానయ్య. డిగ్రీ సెకండ్ ఇయర్లో చిన్న ఇబ్బంది అయింది, సో అప్పుడు ఎగ్జామ్స్ రాయలేదు. మళ్ళీ అవి కంటిన్యూ చేద్దాం అనుకున్నా, ఒకవేళ అది కంటిన్యూ చేస్తే ఇప్పటికి నా డిగ్రీ కంప్లీటెడ్. పాటలు మస్తు మంచిగా పాడుతున్నావు, ఓన్గా పాటలు రాస్తావా? ఓన్గా పాటలు అంటే రాసే సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఇంట్లో సిచ్యువేషన్ బట్టి రాయలేకపోయినాం. డిస్టర్బ్లు ఉన్నారు. మా అక్కే రాసింది, జస్ట్ ఒక 2-3 లైన్స్ ఉంది అంతే. బాగుంది సాంగ్. ఈ చెల్లే మంది నీ గురించి చెప్పు ఒకసారి. ఇంకా ఇంకేం పాట పాడుతూ? ఇంకా అక్క పాటలు పాడుతుంది, నన్ను వాడనెత్తలేదు అనుకుంటున్నా. అంటే ఇట్లా మన స్కూల్కి వెళ్తారు చిన్న చిన్న పిల్లలు, అట్లా స్కూల్లో ఎంజాయింగ్ అంటే మనకు చిన్న పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు గుర్తుకొస్తాయి కదా, స్వీట్ మెమరీస్. సాంగ్ పాడాలి. చిన్నప్పుడు మన స్కూల్కి అయినాం కదా, అంటే చిన్నప్పుడు చెడ్డేసుకొని పోతాం, కాలేజ్కి వెళ్ళేటప్పుడు ప్యాంట్ వేసుకొని పోతాం, అది గుర్తుంటాయి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు 2 జడలు వేసుకొని రిబ్బన్లు పెట్టుకొని పోతాం, అదే కాలేజ్కి వెళ్ళేటప్పుడు 2 జడలు వేస్తారా, అంటే డిఫరెంట్ అన్నట్టు. అవి గుర్తులు పాడతావా? అంటే చిన్నప్పటి స్వీట్ మెమరీ సాంగ్ పాడతా అంటే చెల్లె. బుర్ర పెట్ట బుర్ర పెట్ట తుర్రమన్నది, ఉరకలేసి ఊరు వీధిన అడుగు పెట్టింది, తన సోపతోళ్ళ తోటి ఆటలు మొదలు పెట్టింది, ఆడ ఈడ తేడలేనే లేదు పొమ్మంది,
ఆ చిన్ననాడే కలిసిపోయే మనసు తనదైంది. ఆటపాటలు నేర్చుకోరా అన్నిటా ముందుకు పోరా, గంతులేసే పిల్లడా బుద్ధిమంతుడా వై ఎగిరిపోరా. ఆతలోనాదమరిచి ఆనందపు చిందులేసే పిల్లడాను పైకి ఎగిరే రంగు రంగు పతంగి వేరా. బుర్ర పెట్ట బుర్ర పెట్ట తుర్రుమన్నది ఉరకలేసే ఊరు మీదిన అడుగు పెట్టింది. తన సోపతోళ్ళ తోటి ఆటలు మొదలు పెట్టింది. అంటే మా పెద్దక్కయ్య సాంగ్స్ పాడేటప్పుడు జస్ట్ అట్లా ప్రాక్టీస్ కోసం ఈ సాంగ్ రాశారు. అట్లా అంటే ఇప్పుడు ఈ చిన్నప్పటి స్వీట్ మెమరీస్ పాట పాడినవు కదా, అంటే ఈ పాట అంటే నువ్వు ఎప్పుడు గుర్తు చేసుకుంటావేంది చిన్నప్పుడు? చాలా చిన్నప్పుడు అట్లా స్కూల్కి వెళ్ళే వాళ్ళం, అందరు ఫ్రెండ్స్ కలిసి ఇట్లా ఆడుకునే వాళ్ళం గేమ్స్ అని టీచర్స్ తో. ఏం డిఫరెంట్ అనిపిస్తుంది చిన్నప్పుడు స్కూల్కి అనుకుని ఇప్పుడు కాలేజ్కి ఏమైనా డిఫరెంట్? చిన్నప్పుడు అంటే మంచిగా స్కూల్ లైఫ్, అది ఫ్రెండ్స్ అందరు కలిసి మళ్ళీ ఒకరింటికి ఒకరు వెళ్తాం, అట్లా మంచిగా మంచి మంచి గేమ్స్ ఆడుకుంటాం అట్లా ఉండే. ఇప్పుడు కాలేజ్ అంటే బస్సులలో వెళ్ళాలి, తనది ఒక ఊరు మాది ఒక ఊరు, జస్ట్ ఫోన్స్లలో మాట్లాడుకోవాల్సి వస్తుంది. చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. అసలు ఎవరికి తెలియదు గోటిలాడు అంటే తెలియదు, చిర్రవని ఆడు తెలియదు. అవి మేము కూడా ఆడేవాళ్ళం అంటే చిన్న బాయ్స్ ఈ కాలంలో ఇప్పుడు ఎవరు వేసుకుంటలేరు. అక్కడికి వెళ్ళి ఇసుకతో ఆడుకునే వాళ్ళు అని చెప్పేసి చాలా రకాల ఆటలు ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు అన్ని మొబైల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్, మొబైల్ ఇవ్వకపోతే చాలు లొల్లి లొల్లి ఆడతారు చిన్న పిల్లలు. 2-3 ఇయర్స్ కూడా ఉండవు వాళ్ళు కూడా మొబైల్స్ కి అడిక్ట్ అయిపోయినారు. సరే మంచిగా ఉంది, వీళ్ళిద్దరితో ముచ్చట పెడతా ఉంటే చిన్నప్పటి ముచ్చట్లు యాడ్ చేస్తారు, నన్ను వెనక తీసుకుపోతారు వీళ్ళు. ఓకే ఇంకా ఇంకేం పాట పాడతారు చెల్లె? తెలంగాణ పాటలు ఏమైనా పాడతారా? పాడతాం, తెలంగాణ సాంగ్ పాడతారా? పాడతాం. ఏం పాట అది? జయ జయ హే తెలంగాణ సాంగ్. ఇద్దరు పాడతారా? ఇద్దరు పాడతారట, ఇవరిదాకా ఒక్కొక్కరు పాడిరు, ఇద్దరు కలిసి పాడతారట. ఎట్లుందో చూద్దాం. దుమ్ములేపోతురు వీళ్ళు. మన తెలంగాణ టాలెంట్ ను కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా, ఇలా ఎంకరేజ్ చేద్దాం, ఇలా మంచి ఫ్యూచర్ రావాలని కోరుకుందాం. చెల్లో రెడీ పాడు. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోత నదీ పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. పోత నదీ పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప, కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జానపద జనజీవన జావలీలు జాలువార, కవి గాయక వైతాళిక కళల మంజీరాలు. జానపద జనజీవన జావలీలు జాలువార, కవి గాయక వైతాళిక కళల మంజీరాలు. జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర, జాతిని జాగృత పరిచే గీతాల జనజాతరాలు. అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ,
జై తెలంగాణ, జై జై తెలంగాణ. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అనువనువున కనిజాలే నీ తనువుకు సింగారం. సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం, అనువనువున కనిజాలే నీ తనువుకు సింగారం. సహజమైన వన సంపద సకలైన పువ్వుల పద, సహజమైన వన సంపద సకలైన పువ్వుల పద. సిరులు పండే సారమున్న మాగానియ కదనీయదు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మల్లాలే, పచ్చని మాగాణుల్లో పసిడి సిరులు పండాలి. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మల్లాలే, పచ్చని మాగాణుల్లో పసిడి సిరులు పండాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇల్లు వాడుతూ ఉంటే రిసౌండ్ వస్తుంది తెలుసా? అటొక స్పీకర్ ఇటొక స్పీకర్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఒక్కరు వాడారు, ఒక్కరిసారి ఇద్దరు వాడే వరకు మీరు కూడా విన్నారు. డిఫరెంట్ సౌండ్ చేంజ్ అయిపోయింది. నిజంగా మీరు ఇద్దరు కలిసి వాడితేనే మంచిగుంది తెలుసా? ఒక్కొక్క సింగిల్గా వాడితే తెలుస్తలేదు. ఇద్దరు వాడేసరికి ఇట్లా రిసౌండ్గా మస్తు వాడారు. మంచి గొంతు ఉంది మీకు. ఇప్పుడు నువ్వు డిగ్రీ దాకా చదువుకున్నావు ఒక చెల్లి, నువ్వెంత చదువుకున్నావు? నేను ఇంటర్ అయిపోయినా, అంటే ఇంటర్ అయిపోయింది లాస్ట్ మూమెంట్. ప్రాక్టికల్స్ కూడా అయిపోయినాయి. ఫైనల్ ఎగ్జామ్స్ కొంచెం హెల్త్ పరంగా ఫైనల్ ఎగ్జామ్స్ రాయలేదు. ఇద్దరు స్టడీ అట్లనే ఏదో ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. అంటే చేయమన్నారు డాడీ వాళ్ళు, చేయమన్నారు మమ్మీ, చేయమన్నారు కానీ హెల్త్ బాగాలేక అయిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా ఎగ్జామ్స్ రాయమన్నారు కానీ అప్పుడు కొంచెం మనీ ప్రాబ్లంతో ఎగ్జామ్స్ రాయలేను. ఈ ఇయర్ అన్నా రాయాలి అని రాయరు, చదువుకుంటే కదా. చిన్నప్పటి నుండి దాదాపు మ్యాక్సిమం మైండ్ తోని మనం ఏదన్నా అట్లా అంటే నాకు ఏమన్నా కనుక్కోవడం గానీ అట్లా అట్లా శాస్త్రవేత్త అట్లా అదని అట్లా కొంచెం టెక్నికల్ గా మనం ఏదన్నా చేయాలి, మనకు ఏదన్నా కొత్తది తయారు చేయాలని, కొత్తగా ఏమన్నా తయారు చేయాలని బాగా నాకు చిన్నప్పటి అంటే చిన్నప్పటి నుంచి మన ఇప్పటి వరకు ఏమైనా అట్లాంటివి చేసినావు? అట్లా లేదు, జస్ట్ ఇంట్లో ఇంట్లో వేసుకుంటాను. ఏంటి ఏమన్నా ఇంట్లో డిఫరెంట్ ఏం చేసినావు? డిఫరెంట్ అంటే ఇట్లా ఎలక్ట్రికల్ ఐటమ్స్, ప్లాస్టిక్ బాటిల్స్ అవి వాటితోని ఇట్లా ఫ్లవర్ బుకెస్ లాగా కానీ అట్లా డెకరేటివ్ గా చేయడం కానీ బ్యాంగిల్స్ అట్లా. ఓకే, వెరీ గుడ్. అంటే ఏదో ఒకటి టాలెంటే అది, అది అందరితో కాదు. నీకు అది చేయాలనిపించుడు గొప్ప. దాన్ని ఇప్పటికి కూడా అంటే నీ మైండ్ లో ఉంటుందా ఏదన్నా చూస్తే నేను ఒక డిఫరెంట్ తయారు చేయాలని? ముందే చెప్తే మీకు అందరికి ఆ విజువల్స్ నేను చూపిద్దు, నాకు ఇక్కడికి వచ్చినాక చెప్తుంది నేను ఇట్లా డిఫరెంట్ చేస్తా అని. వెరీ గుడ్, నైస్. అది కూడా ఒక టాలెంటే. ఇంకా చెల్లె, నువ్వేం చేస్తావు అంటే ఇప్పుడు చెల్లె అంటే అట్లా టెక్నికల్గా ఏదో ఒక బాటిల్ తీసుకుని ఏదో డిఫరెంట్గా ఏదో ఒకటి తయారు చేస్తుంది. నీకు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అట్లా హ్యాబిట్స్? హ్యాబిట్స్ అంటే అట్లా ఏం లేదు అన్నయ్య. ఇక సాంగ్స్ పాడడంలోనే ఇంకా భక్తి సాంగ్స్ నేను కొత్తగా సృష్టించాలి దేవుని పైన, నాకు ఇష్టం ఉన్న దేవుళ్ళ పైన అని చెప్పేసి పాడుతూ ఉంటా. కొంచెం కంప్లీట్ అయ్యేపరికి మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వల్ల మళ్ళీ మర్చిపోతూ ఉంటా. ఇక ఇప్పుడు ప్రజెంట్ అయితే రీసెంట్లీ ఒక సిస్టమ్ వరకు ఆపరేటింగ్ చేసినాం, హెల్త్ ప్రాబ్లం పరంగానే కొంచెం అయిపోయింది. అంటే అయిపోయిన తర్వాత ఇద్దరం వర్క్ చేసినాం ఇట్లా సిస్టమ్ వర్క్ అని. అట్లా అంటే మాకు అది మాది వొకేషనల్ కాలేజ్ నేతాజీ జగిత్యాలలో, అక్కడనే మాకు సిస్టమ్ వర్క్ నేర్పిస్తారు. సో అట్లా దాని పర్పస్లో మాకు సిస్టమ్ వర్క్ కొంచెం వచ్చిండే. ఇక బయట సిస్టమ్ వర్క్ చేసినాం. మీ ఇద్దరి మాటలు వింటుంటే నాకు బాధ అనిపిస్తుంది ముందుగా, ఎందుకంటే ఎంతోమంది దగ్గరికి పోతూ ఉంటాను నేను, రకరకాలుగా మాట్లాడతారు. అంటే మీరు చాలా ఇబ్బందులలో ఉన్నట్టే ఉన్నది, ఎప్పుడు కూడా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తలేరు. మీరు హ్యాపీగా ఉండాలి. ఉన్నాయి హ్యాపీస్ చాలా ఉన్నాయి, చాలా రకాల హ్యాపీ ఉన్నాయి. దేవుడు ఎప్పుడు మాతోనే ఉంటాడు, మాకు ఎప్పుడు మంచి చేస్తూనే ఉంటాడు. ఇప్పటి నుండి వస్తాయి మాకు మంచి రోజులు పక్క, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎప్పుడైనా కానీ నమ్మకమే అమ్మ వంటిది. ఎప్పుడు కూడా నమ్మకాన్ని మనము
మిస్ చేసుకోవద్దు. ఏ పాట నచ్చితే ఆ పాటను ప్రాక్టీస్ చేసి చేయడం ఒక 2-3 టైమ్స్ అయిపోతుంది. ఈ మధ్యలో ఇన్ని యూట్యూబ్ ఛానల్ ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి కదా, అందులో ఏదన్నా మీ ఇద్దరికి బాగా నచ్చిన సాంగ్ ఏది? నాకు మంగ్లీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. పల్లెటూరు గురించి తను వర్ణించిన విధానం గానీ చాలా బాగుంది ఆ పాట. ఏం పాట అది? పాడతావా? పాడతాను. ఓకే పాడు. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లెతీరుని కంటారా. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లెతీరుని కంటారా. తెల్లవారి కోడి కూత కోయిలమ్మ తేనె పాట, మంచు పూల జోగు తోట ఎరువక ఇంకి పాట. ఈ పల్లె పణుచుల ముత్యాల ముగ్గులు, శిలైటి పరుగులు, గోదారి ఉరకలు, చెప్పలేని ఎన్ని హంగులు. అనగనగా మన ఊరిలో చెప్పలేని ఎన్ని హంగులు. అనగనగా మన ఊరిలో ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లెతీరుని కంటారా. బాడిషేరు బట్టి కర్ర చెక్కు కమరి, ఆ మట్టి సేత బట్టి కడవ చెయ్యకు మరి. ఓ కళ్ళు గీసే గోడలు, గొర్రెలు గాసే గొల్లలు, గంగిరెడ్ల దాసరి మేళమేయు మంగళి, చాకిరేవు కాడ చాకలి, ఊరి చివర గుడ్ల చావిడి. అంటే పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు గురించి, విధాకులకుల వాళ్ళ వృత్తుల గురించి కూడా తను వర్ణిస్తుంది. పల్లెటూరులో ఉండే విధానము, వాళ్ళ వృత్తి ఏ విధంగా ఎవరు చేస్తున్నారు, మన గ్రామ సభ కలిసి ఉండడం, అదంతా ఒకప్పటి పూర్వ వైభవాన్ని గుర్తు చేస్తుంది ఆ సాంగ్. మళ్ళీ స్వీట్ మెమరీస్, అది ఎప్పుడు విన్నా కానీ మళ్ళీ నబుద్ధి అవుతుంది పాట. అంటే బాగా మారిపోతుంది కదా. అవునన్నయ్య, చాలా. ఇంకా చెల్లి అట్లాంటి పాటలు నువ్వేమన్నా పాడతావా? ఏం పాట పాడతావు? జానపద ఒకటి చాలా, అంటే బావమ్మ వరదల దగ్గర. ఫోక్ సాంగ్? ఫోక్ సాంగ్. ఫోక్ సాంగ్ అంటే ఎట్లాంటి సాంగ్ అది? ఎట్లా పాడుతావు అది? ఏం పాట అంటే తను ఇట్లా మనం పల్లెటూర్లలో పొలంలో దగ్గర వ్యవసాయం పని చేసుకుండా పాడుకునే పాట పాడతావా? నేను పాడబోయే పాట సిన్ని సిన్ని దానవే, తెలంగాణ దోస్తుల కోసం సాంగ్. సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పజ్జొన్న కోసేదానా, సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పజ్జొన్న కోసేదానా. ఆకల్లో దూపల్లో నిన్ను గోరి వచ్చిన కాఫీ జొన్నలు గాయవే, ఆకల్లో దూపల్లో నిన్ను గోరి వచ్చిన కాఫీ జొన్నలు గాయవే. ఏలు బట్టెటోనివా ఓ పిల్లగ పోలు తిరిగే వాడివా, ఏలు బట్టే వాడివా ఓ పిల్లగ పోలు తిరిగే వాడివా. పాలు పెరుగు తాగి పట్టె మంచం మీద పావాలిచ్చేవాడివా, పాలు పెరుగు తాగి పట్టె మంచం మీద పావాలిచ్చేవాడివా. ఈడు జోడు కలిసనే ఓ పిల్ల ఉయ్యాలలు పచ్చనే, ఈడు జోడు కలిసనే ఓ పిల్ల ఉయ్యాలలు పచ్చనే. లగ్గం చేసుకుంట ముదుగా చూసుకుంట చెప్పినట్టు ఇంటనే. మాయ మాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోచేయకు, మాయ మాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోచేయకు. ఎట్టికి నన్ను చేసుకుంటానని ఒట్టి మాటలాడకు, ఎట్టికి నన్ను చేసుకుంటానని ఒట్టి మాటలాడకు. ఒట్టేసి చెబుతున్నానే ఓ పిల్ల కట్నాలు నేను అడగనే, ఒట్టేసి చెబుతున్నానే ఓ పిల్ల కట్నాలు నేను అడగనే. జానేడు జాగడగా పిరికేడు పైసడుగా కూసోబెట్టి సత్తనే, జానేడు జాగడగా పిరికేడు పైసడుగా కూసోబెట్టి సత్తనే. నీ మాట సయ్యంటిరో ఓ పిల్లగ మర్యాద నచ్చిందిరో, నీ మాట సయ్యంటిరో ఓ పిల్లగ మర్యాద నచ్చిందిరో. నగలు నాట్యాలు నాణాలు నేనడుగా నువ్వుంటే సాలంటిరో. నడుముకు వడ్డానమే ఓ పిల్ల నక్లేజు చేయిత్తనే, నడుముకు వడ్డానమే ఓ పిల్ల నక్లేజు చేయిత్తనే. పాదాల పట్టీలు పట్టుజీ
తెచ్చి పట్టం చూపిత్తనే, పాదాల పట్టిలో పట్టు జీర తెచ్చి పట్నం చూపిత్తనే. అట్లయితే మంచి రోజు చూసుకో పిలగా మూడు ముళ్ళు వేసుకో, మంచి రోజు చూసుకో పిలగా మూడు ముళ్ళు వేసుకో. మెట్టిని టకాలు మట్టెల నాడంగా దిష్టి తీసి ఎలుకో, మెట్టిని టకాలు మట్టెల నాడంగా దిష్టి తీసి ఎలుకో, మెట్టిని టకాలు మట్టెల నాడంగా దిష్టి తీసి ఎలుకో. వైలాల 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 వైలాల. అంటే అంటే మంచి సాంగ్ తెలుసా అది? మంచి సాంగ్ అంటే మంచి సాంగ్ మస్తు అనిపిస్తుంది. ఇప్పటికి కూడా చాలా మంది ట్రాక్టర్లు ఆటోలల్లా ఉసుక ట్రాక్టర్లలో పోతామంటే ఇదే పాట వేసుకుని పోతా ఉంటారు. మళ్ళీ అలా డిఫరెంట్గా చెల్లె పాట పాడంగా ఒక అంటే ఇలా మీరు అసలు అబ్జర్వ్ చేసారా? నేను అబ్జర్వ్ చేస్తా పాటలు పాడంగా ఇంతమంది ఆ పాట చాలా మంది వాడిన దగ్గర అలా అంట చూడు కాదు అంటారా వాళ్ళు అనలేరు ఇక్కడ అన్నారు అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ తెలుసుకోవచ్చు. ఇలా నైస్ నిజంగా సూపర్. ఇంకా అంటే చెల్లె మీరు నలుగురు అక్క చెల్లెలు అన్నారు కదా, అన్నదమ్ములు లేరా? అంటే మీరు అంటే ఇప్పుడు ఇద్దరు అక్కలు తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు నలుగురు అన్నదమ్ములు లేరు? అస్సలే బాధపడకూరి దినేష్ అన్న ఉన్నాడు నెంబర్ ఉంచుకోరి, ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయరు నా అత్త అట్లే ఉండదు. మీరు అస్సలే భయపడద్దు, దినేష్ అన్న ఉన్నాడు ఫుల్ సపోర్ట్ చేస్తాను నేనైతే కెమెరా ముంగడ చెప్తున్నా నేను. సరేనా ఇంకా చెల్లె ఇంకేం పాట పాడతావు? ఇది నా తలపై రాత రాసిన బ్రహ్మ సాంగ్. నా తలపై రాసిన అంటే భార్య భర్తలు వాళ్ళు వాళ్ళ ప్రేమను గురించి వివరిస్తుంది. వాళ్ళు ఒకరిపైన ఒకరికి ప్రేమ కానీ ఒకరు వాళ్ళు నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అంటే నాకు ఇచ్చిన ఆ వర్షన్ లో ఉంటది సాంగ్. రాసిన వారు గుర్తున్నారా? సింధూరం రమేష్. ఇట్లా వెరీ గుడ్. ఇట్లా అంటే రాసిన వారిని గుర్తు చేస్తే నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు నేను మీరు ఏ పాటలు పాడతారు అనేది నాకు తెలియదు కదా. నేను ఏం చేయాలంటే మీరు ఇప్పుడు ఇట్లా పాట పాడుతున్నారు అంటే ఆ పాట రైటర్ను నేను రైట్ చేసి పెట్టుకోవాలి, నేను కూడా గుర్తుంచుకోవాలి. వాళ్ళ పాట పాడుతున్నారు స్క్రీన్ మీద మీరు మంచి స్థాయికి పోవాలని మనం కోరుకుంటున్నాం కాబట్టి మనం ఆ రైటర్ను మనము యాడ్ చేసుకోవాలి. ఒకసారి రెడీ మరి ఒకసారి పాడేసి పాట. నా తలపై రాత రాసిన బ్రహ్మ నన్ను సృష్టించాడు గనను చీరగ జన్మ. నా తలపై రాత రాసిన బ్రహ్మ నిన్ను సృష్టించాడు గనను చీరగ జన్మ. నీ కనుపాపై నిన్ను కాచుకుంటాగా నా గుండె గుడిలో నిన్ను దాచుకుంటాగా. నీ కనుపాపై నిన్ను కాచుకుంటాగా నా గుండె గుడిలో నిన్ను దాచుకుంటాగా. నీ ప్రేమే వరమల్లి అందించిన ఆ దేవునికి జన్మకు నీరున పడనా. నా నీడే బ్రతుకంతా తోడుండగా నా సైన్యంగా నిన్నే తను పంపించెనుగా. నీ అడుగుల్లో నా జీవితం అంటూ ఏడు జన్మల్లో నడిచొస్తా నీతో ఒట్టు. నీ అడుగుల్లో నా జీవితం అంటూ బ్రతుకంతా నడిచొస్తా నీతో ఒట్టు. ఏం చేసిన నీ ధ్యాసి వీడదు నన్ను నాను వనువు నిండావుగా నాతో నువ్వు. కొండంతా ధైర్యమిచ్చే నీ ప్రేమతో ఏ కష్టమైన ఎదురిస్తా నీ చెలిమితో. నీతోనే చావు బ్రతుకైనా నా తీపిచ్చేదు నువ్వే ఇదేమైనా. హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇంటికాడ ఇద్దరు పని చేసుకోగా కూడా వాడుకుంటారా? వాడుకుంటాం. అంటే నేను మంచిగా వాడుతున్నాను నువ్వు మంచిగా వాడుతున్నాను అట్లా ఏం లేదు, ఏమన్నా మిస్టేక్ ఉన్నా అట్లా కాదు ఇట్లా అని చెప్పి పెట్టుకోరు కదా ఇంట్లో. నేను మంచిగా వాడుతున్నా నువ్వు మంచిగా వాడుతులే ఉంటది కదా అట్లా. అంటే అట్లా ఏమి ఉండదు. ఓకే వెరీ గుడ్. ఇంకేం పాట పాడతారు? బంధాలు బంధాలు తెంచుతుండు మనిషి. ఇద్దరు పాడతారు అదే పాట? ఓకే రెడీ. బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు. బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు. కోరికల కోరలే చాచుతుండు మనిషి రాక్షస రాజ్యాన్ని ఏలనుండు. బంధాల బంధాలు తెంచు
జంతువై జగములో బ్రతుకుతుండు. వయసు వశము దప్పి మనసుకే మసిబారి యువతరము చెడుదారి పడుతున్నారు. క్షణకాల సుఖమును పొందగోరి అయ్యో పసిమొగ్గలావు సురుదీస్తున్నారు. తుమ్మ ముల్లమ్మ పొత్తిల్లుగా అయ్యో చెత్త కుప్పలు అయిన వాళ్ళుగా. తుమ్మ ముల్లమ్మ పొత్తిల్లుగా అయ్యో చెత్త కుప్పలు అయిన వాళ్ళుగా. దిక్కులేని చావు చస్తుండ్రు పిల్లలు కుక్కలకు ఆహారమవుతున్నారు. బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు. తీగు బంధం పైన పెడబుద్ధితో ఒకడు మృగమై పంజాను విసురుతుండు. తాగింది తలకెక్కి తండ్రి ప్రేమను మరచి పశువల్లె పసిదాన్ని చెరుచుతుండ్రు. అరచేతులాడించి నాన్న కడకు కరిచేన విషనాగు తీరునా. అరచేతులాడించి నాన్న కడకు కరిచేన విషనాగు తీరునా. రక్త బంధం రక్త సిద్ధమై రాబంధులకు బందీలు పోతున్నారు. బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు. ఆడబిడ్డలు పుడితే కీడని తల్లి చేటి పాడు రుణములు తాండవిస్తున్నాయో. బొడ్డోడని బిడ్డను బండ కూగొడితే పసిగుండె వగిలి నెత్తురు జిమ్మెను. ఆడ జన్మెత్తుటే పాపమా ఇది ఆ బిడ్డ పాలిట శాపమా. ఆడ జన్మెత్తుటే పాపమా అది ఆ బిడ్డ పాలిట శాపమా. క్రూర జంతువులైన కంట తడిపెట్టేల పాల బుగ్గలు చిదిమి వేస్తున్నాము. బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు. ప్రేమనే ముడి సరుకు పెట్టుబడిగా పెట్టి బంధాలతో బేరమాడుతుండ్రు. కట్నాల పేరిట గిట్టుబాటు ధరకు గట్టిగా నిలిసి కొట్లాడుతుండ్రు. వ్యాపారమే మనిషి జీవితం మానవత్వం అవుతుంది భూస్థాపితం. వ్యాపారమే మనిషి జీవితం మానవత్వం అవుతుంది భూస్థాపితం. బంధాలనే బొంద వెట్ట దిశగా మనిషి యంత్రమై సాగించుతుండు పయనం. బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు. బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు. ఒకరికి ఆ పాట అంటే తెలుసు, వైరల్ సాంగ్ ఇప్పుడు. ఎందుకంటే సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. మీరు చూసినప్పుడు లేదా వచ్చు, కానీ ఇప్పుడు చాలా మంచి పాట. చాలా మంది మన దానిలో కూడా చాలా సింగర్స్ పాడారు పాట అది, బంధాల పాట అది. మనిషి ఏ విధంగా మారుతున్నాడు, నైస్ సింగింగ్. మీరు ఇద్దరు కలిసి పాడితే నాకు రిసౌండ్ వస్తుంది తెలుసు ఆ పాటలా, అది ఒక డిఫరెంట్ గొంతు వస్తుంది. సింగిల్గా పాడినప్పుడు డిఫరెంట్ ఉన్నారు, మీరు ఇద్దరు కలిసి ఇప్పుడు రెండు సాంగ్స్ పాడారు డిఫరెంట్ ఉన్నది. మీరు ఇద్దరు కలిసి పాడితే వేరే ఉంటుంది, సాంగే వేరే ఉంటుంది. అది ఇప్పటి వరకు ఎవరు అట్లా చేయలేరు. మీరు కొత్తగా ట్రై చేయరు, వెరీ గుడ్. ఇంకేం పాట పాడతారు, ఇంకేం ఉన్నాయి పాటలు? భారతీయుడు మూవీలోది సాంగ్ పచ్చని చిలకలు అని చెప్పేసి నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. బాగుంటుంది భారతీయుడు పచ్చని చిలకలు తోడుంటే ఆనందమే ఇవ్వండి సినిమా సాంగ్. అది సినిమా వచ్చినప్పుడు ఎంత ఉన్నావు? అది ఏ ఇయర్ లో వచ్చింది తెలీదు, కానీ నాకు మెలోడియన్ సాంగ్స్ అంటే మీనింగ్ ఫుల్ ఉన్న సాంగ్స్ మంచి మంచి ట్యూన్స్ ఉన్నాయంటే నాకు చాలా ఇష్టం. అలాంటి సాంగ్స్ నేను ఎక్కువ చూస్తా వింటా అవే పాడుతూ ఉంటా. ఇప్పుడు నేను పాడబోయే పాట భారతీయుడు మూవీ నుండి పచ్చని చిలకలు తోడుంటే.
పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లోయి లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లోయి లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే అర చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకే పోదులే సీతాకోక చీలుకకు చీరాలెందుకు అర ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిబ్బులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఎల్లోయి లోకంలో కన్నీరింక చెల్లు. అప్పట్లో ఈ సినిమా భారతీయుడు అంటే అదొక మంచి మిరాకిల్ సినిమా అది. అందులో ఈ పాట సూపర్ ఉంటుంది, పొలాల మళ్ళా కమల్ హాసన్ డబుల్ యాక్షన్ ఉంటారు. కానీ మీరు భలే వాడుతురు తెలుసా, చూసిరా దూసులు ఎంత మంచిగా వాడుతురు. ఇద్దరు కలిసి వాడితే సూపర్ వాడుతురు, నేను నిజం చెప్తానా, నేను మంచిగా వాడుతురు. మీకు మంచి ఫ్యూచర్ రావాలని నేను కోరుకుంటున్నా. అమ్మ నాన్నల ఆశీర్వాదాలు 100% మీకు ఉంటాయి. వాళ్ళిద్దరిని మంచిగా చూసుకోర్రి మీరు, తప్పకుండా. ఇంట్లో పాటలు ప్రాక్టీస్ చేయండి, సొంతంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పాటను మాత్రం వదిలేయకుర్రి. పాట అంటే మీకు ఎంత ఇష్టం అనేది నేను ఇలా చూసిన. మా పాట గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. తెలంగాణ టాలెంట్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. అయిపోయింది ప్రోగ్రామ్, బాయ్ బాయ్.